ప్రాజెక్టులు కడతారు, ఊళ్లను ఖాళీ చేసే వారికి మాత్రం పునరావాసం ఏళ్ల తరబడి పడుతుంది. కానీ రిజర్వాయర్లోకి నీళ్లు వచ్చే కంటే ముందే మెదక్ జిల్లాలో పునరావాస గ్రామాలను సిద్దం చేస్తున్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల పరిధిలోని పునరావాస గ్రామాల్లో ఇళ్ల నిర్మాణంపై టీవీ 5 రిపోర్ట్. కొండపోచమ్మ నిర్వాసితుల పునరావాస కాలనీ దాదాపుగా పూర్తి కావచ్చింది. ములుగు మండలం తునికి పోలారంలో దాదాపు 180 ఎకరాల్లో ఈ పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మొదటి పేదలో 600 ఇళ్లు నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈ 600 ఇళ్లు కూడా పూర్తిగా వచ్చింది. పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఈ కొండపోచమ్మ బాధితుల కోసం నిర్మించిన తునికి పోలారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉన్నాం. ఇక్కడ మోడల్ హౌస్ కూడా పూర్తయింది. ఈ సరిగ్గా ఇప్పుడు మనం ఏదైతే మోడల్ హౌస్ చూస్తున్నామో ఇదే మోడల్ హౌస్ పునరావాస బాధితులకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లగా ఇవ్వనున్నారు. ఇందులో 2 డబుల్ బెడ్రూమ్, దాంతోపాటు ఒక కిచెన్, ఆ హాల్ కూడా ఉన్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఈ రెండు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్. మల్లన్న సాగర్ 51 టీఎంసీలు, కొండపోచమ్మ 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మల్లన్న సాగర్ కంటే కొండపోచమ్మ పనులు స్పీడ్గా సాగుతున్నాయి. డిసెంబర్లోపు గోదావరి జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్లో నింపాలన్నది టార్గెట్. ఇందులో 3 గ్రామాలు తానేదార్పల్లి, మామిడియాల, బైలంపూర్ మునిగిపోతున్నాయి. దీంతో నీళ్లు వచ్చేలోపే వీరిని పునరావాస గ్రామాలకు తరలించాల్సి ఉంది. వీరి కోసం ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో 180 ఎకరాల్లో 1800 ఇళ్లు నిర్మిస్తున్నారు. మొదటి దశలో 600 ఇళ్లను జులై నెలాఖరు నాటికి పూర్తి చేయాలి. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. లేఅవుట్, మట్టి రోడ్ల నిర్మాణం పూర్తయింది. 600 ఇళ్లలో 70% పనులు పూర్తయ్యాయి. ఇక్కడ ప్రజెంట్ కొండపోచమ్మ సాగర్ కావాలి కింద ఇల్లు కట్టిస్తున్నారండి. ఇక్కడ 600 హౌస్ వరకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్. అవి మాక్సిమం ఇప్పుడు కంప్లీషన్ చేసేలా ఉంది సార్. ఇది శంకుస్థాపన సమయంలోనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పునరావాస కాలనీ ఎలా ఉండబోతోందో, ఎప్పటిలోగా పూర్తి చేస్తామో చెప్పేశారు. 6 నెలల్లోపు ఇళ్లను అందజేస్తామన్నారు. చెప్పినట్లుగానే స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. అందుకే మాకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకటే ఆదేశం ఇచ్చింది, రాష్ట్రంలోనే అత్యుత్తమమైన కాలనీ ఎక్కడ ఉండాలంటే ఇదో ఇక్కడనే ఈ తానదేవరపల్లి వాళ్లకు, ఈ బైరంపూర్ వాళ్లకు రాష్ట్రంలో ఒక బెస్ట్ కాలనీ కట్టాలని చెప్పినారు. నాకు నమ్మకం ఉంది, తప్పకుండా మంచి కాలనీ కడతాం. మీకు అన్ని వసతులతో కూడినటువంటి బెస్ట్ R&R కాలనీ ఇక్కడ మీకు ఏర్పాటు చేసి అందిస్తాం ఈ తునికి బొల్లారంలో. ఈ ప్రాజెక్టులో ఒక మోడల్ హౌస్ ను పూర్తి చేశారు. ఎర్రవల్లిలో ఎలాగైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో ఇక్కడ అలాగే నిర్మిస్తున్నారు. 250 గజాల్లో ఇల్లు ఉండగా 90 గజాల్లో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అనుకున్న సమయంలో పూర్తయితే మొదటి పునరావాస గ్రామం కొండపోచమ్మ సాగర్ నిర్వాసులదే అవుతుంది. అన్ని హంగులతో నిర్మిస్తోన్న ఈ గ్రామం పూర్తయితే గేటెడ్ కమ్యూనిటీలా లుక్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పునరావాస గ్రామంగా ఇది నిలవనుంది. ఎవరైతే నివాసితులు, భూ నివాసితులు ప్రైవేట్ భూములు కోల్పోతున్నారో వారికి, ఇల్లు కోల్పోతున్న వారికి కూడా ఇక్కడ మొదటిసారిగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు శంకుస్థాపన అంటే కొండపోచమ్మ అలాగే మల్లన్నసాగర్కి రెండింటి కూడా ఒకే రోజు పునరావాస గ్రామాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే కొండపోచమ్మ నివాసితులకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. కనపడుతున్న వినోత్ విష్ణు, టీవీ 5 సిద్దిపేట్.